सलाम अलैकुम। अल्लाह को कहना है मुस्लिम महिला के असिस्टेंट को लेने देने का कार्यक्रम को समझे के लिए किया है। बोलो इन बच्चों के लिए कि आशीवान नगर की अलाने बास नगर की दली नगर की लंबसी नगर की अकबर नगर की धर्म धर्मा नगर की अकबर भाई नगर की बाबा भाई नगर की सलीम नगर की अजीम भाई की मुख्य मुस्लिम मैनारिटी संबंधी जगह दाग कम्यूनिटी हाल आ कम्यूनिटी हाल अभी कंप्लीट कंपलसरी अला ముస్లిం సోదరులకు సంబంధించి స్కూల్ కూడా కావాలంటున్నారు। ఆ స్కూల్ సంబంధించి ఏ ఉన్నా కూడా ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ మహబూబ్ అలీ సాహెబ్ ఉన్నాడు, ఆయనని కూడా తీసుకొచ్చి లేకపోతే మైనారిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఈ స్కూల్ సంబంధించి ఏ ఉన్నా కూడా చేసి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను। ఇంకా ముఖ్యంగా మన మల్లాపూర్ నీర్పేటి చుట్టుపక్కల ఉన్న సోదరులకి ఒక 18 ఇండస్ట్రియల్ ల్యాండ్ కాలనీస్ ఉన్నాయి, అక్కడ రైల్వే జోన్ ఉన్నది, అలాగనే ఇండస్ట్రియల్ జోన్లలో పాత ఇళ్ళు ఉన్నాయి, అంటే 30 ఏళ్ల సంధి ఉన్నాయి, వాళ్ళకు రిజిస్ట్రేషన్ కావడం లేదు, వాళ్ళ అమ్మాలంటే అమ్మలేకపోతున్నారు, కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నారు। అక్కడ 20 వేలకు 30 వేలకు గదం జాగ దొరుకుతుంటే ఇక్కడ 70 వేలు ఉంటే అక్కడ 30 వేలు జాగ ఉన్నది। వాళ్ళందరూ కూడా టికెట్ వచ్చినాక నాకు చాలా మంది కాలనీలో వచ్చింది, సరే ఇట్లా ఉంది మాకు 30 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది, అదే మీరు ఇది రెక్టిఫై చేయండి సార్ టైం ఉన్నది అంటే మేము టీంలో కేసీఆర్ టీంలో దగ్గర పోయేసి ఒకటి అడిగిన సరే ఇట్లా మా ఇద్దరు ఇండస్ట్రీలు రైల్వే జోన్లోనే ఇంకొకే ఉన్నాయి, ఒకరు కేర్ చేయండి రిజిస్ట్రేషన్ చేయమని చెప్తే 1 వీక్ లోపల జిమ్ వచ్చింది, ఓన్లీ 1 వీక్లో। అలాగనే 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాను మన కాన్స్టిట్యూన్సీకి, ఈ చుట్టుపక్కల ఎక్కడ 100 బెడ్ హాస్పిటల్ లేదు, ఎందుకంటే మైనార్టీ సోదరులు కానీ చాలా బీసీలు కానీ ఇంకా ఇతర అంటే కూర్పుట్లు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా గాంధీ ఉస్మానియా లేకపోతే నేమ్స్ పోవాలంటే చాలా దూరం ఇక్కడ నుంచి, కాబట్టి అదే 100 బెడ్ హాస్పిటల్ మన దగ్గర ఉంటే బాగుంటుందని అది కూడా సీఎం సార్ దగ్గర తీసుకొని అది కూడా మనకి 100 బెడ్ హాస్పిటల్ చేసినాను। మీకు ఇంక్లూడింగ్ అంటే మామూలుగా కూడా అవన్నీ ఉంటాయి, ఆఖరికి మార్చలు కూడా ఇన్ని ఉంటుంది బయట, ఇప్పుడు వెయిట్ చేయలో లేకపోతే ఇంకా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారు కూడా ఆఖరికి గోరికి వచ్చిన కూడా ఈడ ఈచే తీసుకొని పోయారు। అట్లా ప్రతి ఒక్కడు కూడా మీకు అవసరాలు ఉంటే సిటీ స్కానే కానీ మీకు సంబంధించిన అన్ని ఉంటాయి, అంటే మల్టీ హాస్పిటల్ లాగా మీకు అన్ని కూడా 1 ఇయర్లో వస్తుంది, ఈ చుట్టుపక్కలనే ఉంటుంది కాబట్టి మీకు అందరు కూడా బాగుంటుంది। అలాగనే ఒక 5 లైబ్రరీలు తెచ్చిన నేను, ఇవన్నీ కూడా నాకు టికెట్ ఇచ్చిన నుంచి ఇప్పటిదాకా ఒక 1.5 మంత్ లోపల ఇవన్నీ తెచ్చిన, అంటే నేను టికెట్ ఇచ్చిన వెంటనే ఇవి తెచ్చిన అంటే ఎమ్మెల్యే అయితే ఏమేమి పని చేయగలుగుతాను అని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి। కాబట్టి మెయిన్ ముఖ్యంగా మీకు సంబంధించినవి మీ పిల్లలకు సంబంధించినవి ఫస్ట్ ఒక జూనియర్ కాలేజ్ కావాలి, డిగ్రీ కాలేజ్ కావాలి, మీరు చెప్పింది మైనార్టీ స్కూల్ కావాలి, ఈ మూడు కూడా నేను ఎమ్మెల్యే తెచ్చే బాస్తాను నాది। అదే కాకుండా మీ అంటే మీ కాలేజీలలో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న డ్రింకింగ్ వాటర్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు అన్ని కూడా ప్రాబ్లమ్స్ పోతాయి, మాక్సిమం అన్న క్లియర్ చేసింది దేవదరణ, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ చేయించే బాధ్యత నాది। ఎందుకంటే మా ఇప్పుడు ఏదైతే నేను ఎలెక్ట్ అయినాక మా ఆఫీస్లో మైనార్టీకి సపరేట్ వింగ్ ఉంటుంది, కంప్లీట్ సపరేట్ వింగ్ ఉంటుంది, కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏం చెప్తున్నా అంటే మీరందరిలాగా మామూలుగా రాదు, మీకు సపరేట్ ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో మీకు సంబంధించిన అన్ని ఒక మా దగ్గర ఒక అపాయింట్మెంట్ ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఎంప్లాయీ ఉండి మీకు సంబంధించినవి తీసుకుంటాడు, మీకు ఏమేమి కావాలని చేసి మీకు అన్ని మానిటర్ చేసే బాధ్యత కూడా మాదే, మీకు ఎక్కడన్నా మీ రోడ్లు ఖరాబ్ ఉన్నాయి డ్రైన్స్ ఖరాబ్ ఉన్నాయి మీరు మున్సిపల్ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు, నేరుగా మాకు తెచ్చిస్తే కడమ పనులన్నీ నేనే చేస్తాను నేను। అట్లే పోతే ఇంకా మీకు ఈ ఎలక్షన్ తర్వాత మీకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది,
ओनली 400 మళ్ళీ సన్న బియ్యం జో పత్ల చావల్ అంటే బారిక్ చావల్ బారిక్ చావల్ మిలేగా ఆపకు ఇది కాకుండా ఇన్సూరెన్స్ ఎవరైనా చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్ దినాల లోపులే వస్తాయి అలానే మీ హాస్పిటల్ ఇన్సూరెన్స్ కూడా 15 లక్షలు ఉంది ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలు మీరు ఎక్కడ కూడా వీళ్ళ ఆఫీసులు వాళ్ళ ఆఫీసులు నా దగ్గర కూడా రాకుండా అయిపోయింది ఇప్పుడు ఇది దెబ్బతోటి అలాగనే మేము ముఖ్యంగా దళిత బంధు మైనార్టీ బంధు ఉంది మీకు సంబంధించింది మైనార్టీ బంధు కూడా మీకు ఒకరొకరు కూడా ఇప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఒక 10 15 మందికి ఒక లేకపోతే 20 మందికి మినిమం ఓ నెల రెండు నెలల ఒక 45 మందికి బిస్కెట్ చూస్తాను నేను అలాగనే మీకు సంబంధించిన మైనార్టీ ఉమెన్ సంబంధించిన కుట్టు మిషన్లు కానీ ఇంకా వాళ్ళకి ఏమన్నా లోన్స్ ఇస్తే ఏమన్నా చేసుకోనికి మైనార్టీస్కి కూడా చాలా ఫెసిలిటీ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ సార్ మామూలుగా కూడా ముస్లిమ్స్ మైనార్టీస్ కానీ ఎక్కడ కూడా తక్కువ చూడలేదు మీకు అందరికీ పెద్ద పెట్టేసి మీ అందరు కూడా మంచిగా చూసుకున్నాడు ఇంకా కూడా మానికేంచి కూడా నేను ఏది కావాలన్నా మీరు చేసే బాధ్యత నాది నాకు ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ ద్వారా మీకు సంబంధించింది ఎవరన్నా హాస్పిటల్ ఉన్నా లేకపోతే కాలేజ్ కానీ స్కూల్ సీట్లు కానీ ఇట్లాంటి ఏమున్నా కూడా నేను చూపించే బాధ్యత నాది